తిరుపతి రోయా ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లు మరణం చాలా బాధాకరమని మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని సిపిఐ నారాయణ డిమాండ్ చేశారు. రోయా ఆసుపత్రి ముందు నిరసన తెలియజేయడానికి నారాయణ తిరుపతికి వస్తుండగా మార్గమధ్యంలోనే నగరి పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణను గృహ నిర్బంధంలో ఉంచారు నగరి పోలీసులు. बीजेपी प्रभुत्वं आयोग प्राधान्यतनु गुर्तिंचकुंडा मेधावुलु शास्त्रवेत्तलु अनेक मंदि चेप्पुकुन्नप्पटिकी करोना सेकंड वेव तीव्रंगा उंटदनि हेच्चरिस्तुन्ना कूडा ఈ రోజు ఎన్నికల్లో విచ్చలు విడిగా కేంద్ర హోంమంత్రి గాని ప్రధానమంత్రి ఇద్దరు కూడా పోటీలు పడి మా బహిరంగ సభలు పెట్టి ఎన్నడూ లేని విధంగా బెంగాల్లో 8 నెలల్లో 8 విధాలుగా ఎన్నికలు జరిపించడం దారుణం. అదే విధంగా 2 లక్షల మందితో కుంభమేళ జరిపి ఈ రోజు భారతదేశ ప్రజల హాని కలిగించే దాంట్లో ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని మేము ఖండిస్తున్నాం. అంతేకాదు ఈ రోజు అనేక మంది మేధావులు శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు, ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. నరేంద్ర మోడీ యొక్క నిర్ణయాలు ఈ రోజు భారతదేశాలకు శాపంగా మార్తా ఉంది. ఈ రోజు అనేక మంది ప్రాణాలు పోగొట్టుకునేదానికి ప్రధాన బాధ్యత నరేంద్ర మోడీ కావాలని అంటున్నా. ఈ రోజు ఆక్సిజన్ అందకుండా బెడ్ల కొరతతో అనేక మంది హాస్పిటల్లో చనిపోతున్నారు. బంధువుల ఎదుటనే కళ్ళెదుటనే ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటే కనీసం గాలిలో వచ్చేటువంటి వాయువు ఆక్సిజన్ అందించడంలో కూడా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం విఫలం చెందుతా ఉందంటే అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా మీకు సిగ్గు ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. మీకు సిగ్గు అది ఉంటే వెంటనే దిగిపోండి. ఈరోజు మేధావులందరూ చెప్తున్నారు నువ్వు వెంటనే దిగి వెళ్ళిపో, అవసరం లేదు నీ ప్రధాని నాయకత్వం, నువ్వు పూర్తిగా విఫలమైనవని ఈరోజు చెప్తున్నా కూడా ఈ నరేంద్ర మోడీకి పదవులు పట్టుకొని ఉంటా ఉన్నాడు. ఎన్నికల్లో వెస్ట్ బెంగాల్ కేరళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళకి చెంపబెట్టుగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కరోనా పేషెంట్ ఆక్సిజన్ వల్ల చనిపోయిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ అతిథులుగానే పరిగణించాలి. దీనికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా వెంటనే ఆక్సిజన్ అందుబాటులోకి తేవాలి. రోయ్ హాస్పిటల్ నిన్నటికి నిన్న దాదాపు 10 నుంచి 15 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వం ఎక్స్ప్రెస్ చేయించి ఆదుకోవాలి. ఈ అతిథులకు బాధ్యత ఎవరని సిపిఐగా మేము అడుగుతున్నాం. దీన్ని నిరసిస్తూ దీన్ని ఎత్తి చూపించడానికి బయలుదేరినటువంటి సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారిని అవసరం చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి అరెస్టులతో పేదలకు ఆరోగ్యాలు బాగుపడవు. మీరు ఆక్సిజన్ తెప్పించండి, బెడ్లు ఏర్పాటు చేయండి, అందరికీ మెరుగైన వైద్యం అందించండి. ఈరోజు మెడికల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కనీసం మాస్కులు, శానిటైజర్ ప్రాణాలు పోగొట్టుకున్న కరోనా పేషెంట్లను వెంటనే నరేంద్ర మోడీ మొండి వైఖరి, నరేంద్ర మోడీ మొండి వైఖరి, నరేంద్ర మోడీ మొండి వైఖరి, ఆక్సిజన్ విఫలమైన నరేంద్ర మోడీ, ఆక్సిజన్ అందించడంలో విఫలమైన నరేంద్ర మోడీ, ఆక్సిజన్ అందించడంలో నరేంద్ర మోడీ, ఆక్సిజన్ అందించడంలో విఫలమైన నరేంద్ర మోడీ.